పెట్టుకొని రేపు అంటే మార్చి 13న జరగబోయే తెలంగాణ బంద్‌ను వాయిదా వేస్తున్నామని తెలిపిన మందకృష్ణ అన్ని జిల్లా మండల కేంద్రాల్లో బంద్‌కు మహాధర్నాకు మద్దతు తెలిపే దళితవాదులు అంబేద్కర్ విగ్రహాల వద్ద ఎటువంటి ఆటంకాలు కలగకుండా మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపు లక్షలు వెచ్చించి ప్రచారం నిర్వహించి వాల్ పోస్టర్లు వేసాము మహాధర్నా బంద్ రోజున పరీక్షలు వాయిదా వేయాలని విన్నవించుకున్న వాయిదా వేయకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం కోసం బంద్‌ను వాయిదా వేస్తున్నాము శాసనమండలిలో రాజ్యసభలో ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి దానిపై చర్చ జరగాలని డిమాండ్ చేసిన మందకృష్ణ ఎక్కడైతే దళిత గిరిజనులకు అన్యాయం జరుగుతుందో అక్కడ ఎంఆర్పిఎస్ పోరాడుతుంది అని తెలిపిన మందకృష్ణ 13న అన్ని జిల్లా మండల కేంద్రాల్లో మహాధర్నాలను వేలాది మందితో నిర్వహించాలని ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ విభాగాల కార్యకర్తలకు పిలుపునిస్తుంది రేపు నిర్వహించతలపెట్టిన బంద్ కోసం బంద్ విజయవంతం చేయడం కోసం గత 10 రోజులుగా మీరు ఎంత శ్రమించారో రేపు మహాధర్నాలను జయప్రదం చేయడం కోసం ఈ ఉన్న సమయంలో అంత శ్రమించాలని జిల్లా కేంద్రంలో ఉండబడే ప్రధాన అంబేద్కర్ విగ్రహం ఉన్న చోట మండల కేంద్రంలో ఉండబడే ప్రధాన సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ఉన్న చోట రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రవాణా సౌకర్యం ఇబ్బందులు పడకుండా ఈ ఒక్క విద్యార్థి సకాలంలో మేము పరీక్షలు రాయలేకపోయాము అనే బాధ లేకుండా మహాధర్న కార్యక్రమాలను జయప్రదం చేయాలని నేను పిలుపునిస్తున్నాను బంద్ జయప్రదం చేయడం కోసం అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల కార్యకర్తలు గత 10 రోజులు శ్రమిస్తూ బంద్ ఒకేసారి వాయిదా పడ్డదని ప్రకటన చేయడంతో పట్టుదలతో ఉండబడే కార్యకర్తలు కొంత నైరాశ్యం చెందినట్టుగా కనిపిస్తున్నారు కానీ మన భవిష్యత్తు మనకు ఎంత ముఖ్యమో సమాజంలో ఉండబడే అన్ని వర్గాల విద్యార్థుల భవిష్యత్తు కూడా మనకు అంతే ముఖ్యం గనుక వాళ్ళ విలువైన చదువులకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దనే అభిప్రాయం మేరకే ఆలోచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామనే విషయం శ్రేణులు గమనించాలని కోరుతున్నాను 13వ తారీఖు నాడు జరిగే బంద్ విషయంలో ఆ ఒక్కరోజు పరీక్షను వాయిదా వేయాలని 2-3 తారీఖుల్లోనే ప్రభుత్వ ఉన్నతాధికారులకు మంత్రులకు కూడా ఎంఎస్ఎఫ్ తో పాటు అన్ని విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేస్తే సహజంగా ఆ ఒక్కరోజు వాయిదా వేసుకుంటారని చెప్పి మేము ఆశించాం ఆశించడానికి కూడా కారణం 2009-2013 మధ్యలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇచ్చిన బంద్ పిలుపుల్లో అనివార్యంగా ఇయ్యాల్సిన సమయంలో బంద్ పిలుపులు ఇచ్చిన సందర్భంగా ఆ రోజుల్లో నిర్వహించతలపెట్టిన పరీక్షలను బంద్ నిర్వాహకులు కోరితే వాయిదా లేసిన సందర్భాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో వాయిదా పడలేని పరిస్థితిలో బంద్ నిర్వాహకులు వాయిదా వేసుకున్న సందర్భాలు కూడా లేవు కొన్ని సందర్భాల్లో బంద్ నిర్వాహకులు కోరితే పరీక్షలు వాయిదా పడ్డ సందర్భాలు ఉన్నాయి ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా తీసుకున్న నిర్ణయాన్ని బంద్ పిలుపులను జయప్రదం చేసే విషయం కూడా అత్యవసరంగా వాళ్ళు వాయిదా వేసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం పడ్డప్పుడు బంద్లు వాయిదా వేసుకున్న సందర్భాలు లేవు కానీ ఎంఆర్పిఎస్ ముందుగా వాయిదా వేసుకోమని కోరడం ద్వారా 10 రోజుల సమయం ఉన్నది అప్పటికి ఈ 10 రోజుల సమయంలో ఒక రోజు వాయిదా వేసుకొని దానికి అనుగుణమైన మరో పరీక్ష తేదీని ప్రకటిస్తారని అనుకున్నాం కానీ కారణాలు ఏమైనా ప్రభుత్వం మొండి పట్టుదలకు పోయి మేము వాయిదా వేయమనే పద్ధతిలో మాట్లాడడంతో అదే మొండి పట్టుదలకు ఎంఆర్పిఎస్ పోతే ఇప్పుడు ఏ ప్రభుత్వం నుంచి బాధ్యత వహిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళే గత ప్రభుత్వంలో ఇచ్చిన బంద్ పిలుపులను వాయిదేసుకోలే
Biryani Zone, the family restaurant now at East Hill Crossroads. Our specialties: biryani, kebabs, Mughlai, Indian, Chinese, and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital Prakana, East Hill Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushaguda.